యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఉన్నత విద్యావంతులైన యువతులకు సరికొత్త పథకం ద్వారా ఉన్నత విద్యను అభ్యసించే అద్భుతమైన అవకాశం కల్పిస్తోంది. యూజీసీ ద్వారా స్కాలర్షిప్ను అందిస్తూ వారి అభ్యున్నతికి తోడ్పడనుంది. ఈ పథకం ప్రకారం పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు చదివే ఆడపిల్లలు వారి తల్లిదండ్రులకు ఏకైక సంతానమై ఉండాలి. కుటుంబంలో వారితో పాటు మరో అబ్బాయి లేదా అమ్మాయి ఉన్నా ఈ పథకానికి అనర్హులవుతారు. అంతేకాకుండా 30 ఏళ్లకు మించకుండా రెగ్యులర్ పీజీ చేసేవారు మాత్రమే అర్హులు. దూర విద్య లేదా ప్రైవేటుగా పీజీ చేసేవారు అనర్హులు. కవల ఆడపిల్లలకు కూడా ఈ పథకం వర్తిస్తుంది. యూజీసీ తెలిపిన వివరాల ప్రకారం ఈ స్కాలర్షిప్ 2 ఏళ్ల కాలానికి చెల్లిస్తారు. 7 నెలల పాటు నెలకి 3,100 రూపాయల చొప్పున స్కాలర్షిప్ను అందిస్తారు. అర్హులైన యువతుల బ్యాంకు ఖాతాల్లోకి ఈ నగదును జమ చేస్తారు. ఈ స్కాలర్షిప్కి www.ugc.ac.in వెబ్సైట్కు వెళ్లి నిర్దేశిత ఫార్మాట్లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ ఫార్మాట్ దరఖాస్తు https://scholarship.gov.in వెబ్సైట్లో ఉంటుంది. దీనిని డౌన్లోడ్ చేసుకుని దానిని పూరించి ప్రిన్సిపల్తో ధృవీకరించుకోవాలి. దానికి కుటుంబానికి తామే ఏకైక సంతానమంటూ తెలిపే ధృవీకరణ పత్రంతో పాటు రెగ్యులర్ పీజీలో జాయిన్ అయినట్టు ధృవీకరణ పత్రాలను జత చేయాల్సి ఉంటుంది. ఇతర స్కాలర్షిప్లు పొందేవారు కూడా దీనికి అర్హులు. పీజీ మొదటి సంవత్సరం చదువుతున్న వారు మాత్రమే దీనికి అర్హులు. 3,000 మంది యువతులకు యూజీసీ ఈ స్కాలర్షిప్ని అందిస్తుంది. దీనిపై అప్లై చేసుకునేందుకు 30వ తేదీ చివరి తేదీ. అర్హుల వివరాలను యూజీసీ వెబ్సైట్లో ఉంచుతుంది. తొలి ఏడాది విద్యార్థి ప్రవర్తన, హాజరు శాతం, సాధించిన మార్కుల ఆధారంగా 2 ఏడాది స్కాలర్షిప్లను కొనసాగిస్తారు. బ్యాక్లాగ్స్ ఉంచితే స్కాలర్షిప్ నిలిపివేస్తారు. కోర్సు మధ్యలో వేరే విభాగానికి మారినా స్కాలర్షిప్ నిలిపివేస్తారు.